ఇప్పుడున్న మీరు చూపించారు కొన్ని ఫోటోస్ చూపించడం జరిగింది కదా, ఆ ఫోటోలో మీరు చూసే టాప్ హీరోలందరూ కూడా దాంట్లో డూబ్గా కనిపిస్తుంది. మీరు ట్రైలర్లో కూడా వాళ్ళ డైలాగ్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లేదంటే దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు అందరూ కూడా అక్కడ కనిపిస్తుంది. నేను అసలు అదే చెప్తున్నాను, మీరు అది ఊహించుకునే ఒక పాయింట్. నేను అసలు కేవలం ఒక నలుగురు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎదుగుదాం అనుకుంటున్నా. నా దాంట్లో ఉన్న అల్లు అర్జున్ అవ్వచ్చు, పెన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రభాలింగ మంత్రి అవ్వచ్చు, దాని తర్వాత పండు అవ్వచ్చు, వీళ్ళు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ సర్వేలు అవుదామని వచ్చారు. సో దానికి కథకు సంబంధించినట్టుగా ఇక్కడ నేను మనకున్న క్యారెక్టర్స్ ఏముంటాయి, ఒక ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఒక డైరెక్టరో, లేకపోతే దాన్ని ఏమంటాము, ఈ నెపోటిజం ఫీల్ అవుతున్న, ఐ మీన్ నెపోటిజం లాగా ఫీల్ చేస్తున్న టాప్ హీరో అవ్వచ్చు, వీటిని మాత్రమే దాంట్లో బేస్ చేసుకున్నాను. దాంట్లో నాకు కావాలనుకున్న, ఐ మీన్ ఈ పర్టికులర్గా చిల్లరాజు అనే ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది సో అనేసి అంత కూల్గా ఆయన మూవీస్ చేస్తూ వెళ్ళిపోతున్న ఒక చిల్లరాజు. దాని తర్వాత మనశేఖర్ అనేసి ఇంకొక డైరెక్టర్, తను ఏంట్రా అని అంటే చిన్నగా సెట్ వేసుకోకుండా ఎక్కడన్నా అది ఒక గుడియో, లేకపోతే ఒక నోన్ పిలిగ్రేమో, లేకపోతే దాని ఏమంటాం టూరిజం స్పాటో ఆల్రెడీ అక్కడ ఉన్నదని తెలిసినా కూడా తను ఏంట్రా అని అంటే సార్ అది మన నేటివిటీకి తగ్గట్టుగా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం అని ఒక వేసే ఒక గోల్కొండ సెట్ అవ్వచ్చు, లేకపోతే ఇది. సో అలా వేసిన ఒక మనశేఖర్. దాని తర్వాత వచ్చేసి ఆర్ఆర్ మౌళి, తను ఒక డైరెక్టర్. తన దాంట్లో ఆర్ఆర్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తూ వెళ్ళామనంటే తన ఆర్ఆర్ అనేది తన మూవీస్లో చాలా బాగుంటుంది. సో తనని అప్రిషియేట్ అనేది ఇక్కడ ఓవరాల్గా కాకుండా ఓవరాల్ ఇండియా అనేది తనని అప్రిషియేట్ చేస్తూ ఉంది. సో అలాంటి డైరెక్టర్ నెపోటిజం లేకపోతే ఈ ప్రభాలింగ మంత్రి తోటి సినిమా చేస్తారా అన్న సెక్షన్లో నా దాంట్లో జరుగుతున్న ఒక కథ. అలానే మన దాంట్లో ఉన్న ఇంకొక డైరెక్టర్ వచ్చేసి కుమార్. కుమార్ కూడా వచ్చేసి ఒక టాప్ టెక్నీషియన్, తనతోటి వర్క్ చేయాలనుకుంటున్న ఒక కుమార్కి కూడా అది ఒక ఫస్ట్ మూవీ. సో దానిలో పట్ల ఫీలింగ్ మై లవ్ అని చెప్పేసి తను ఒక మూవీ స్టార్ట్ చేసినప్పుడు చిల్లరాజు దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ హల్లో అర్జున్ వస్తే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా అతన్ని రియాక్ట్ అయ్యారు, ఈ సెక్షన్స్లలో డిజైన్ అయిన ఒక కథ అంతే. మీరు తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సినిమాలకు సంబంధించిన టాప్ హీరోలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేదంటే రైటర్స్ కావచ్చు, వాళ్ళని ఎందుకు వాడుకున్నాం, వాళ్ళు సిమిలర్గా మీరు వాడుకున్న పేర్లు వాళ్ళకి వాడిన పేర్లు కూడా సిమిలర్గా ఉన్నాయి. సిమిలారిటీ అనేది మనం చూసే దాన్ని బట్టి అండి. ఇప్పుడు నేను తీసుకున్న దీనిలో ఒకటి పండు అనే క్యారెక్టర్ అవ్వచ్చు, అది ఏ పేరుతో సంబంధం ఉంది, అట్ ఎ టైమ్ హల్లు అర్జున్ అనే పేరు ఏ పేరుతో సంబంధం ఉందో నాకైతే తెలియట్లేదు. మళ్ళీ దాని తర్వాత పెన్ కళ్యాణ్, దాని తర్వాత వచ్చేసి ప్రభాలింగ మంత్రి, ఏ పేరుతో మీరు పోల్చుకుంటూ చూస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కాకపోతే పోల్చుకుంటున్న దాంట్లో ఎందుకు అలా పోల్చుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు.